నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు ప్రసాద్ కు జ్యోతిష విశారద పురస్కారం. సమాజ హితం కోరే తపస్సులను సత్కరించుకోవడం సంతోషమన్న మంత్రి వెల్లంపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, లౌకిక జీవితంలో నైతిక విలువల మీద నడవడిక బాగుండాలనే నమ్మకం ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. పవిత్ర కార్తీక మాసంలో జ్యోతిష శాస్త్రంతో సమాజ హితం కోరి తపస్సులా చేస్తున్న గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ తొమ్మిలిపల్లి కళాక్షేత్రంలో శ్రీ కాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతికి జ్యోతిష్య శాస్త్ర విజ్ఞాన విశారద గురు సత్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గుగుడి ఈవో సురేష్ బాబు, తుర్లపాటి కుటుంబరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలించిన జ్యోతిష్యాలు అనే పుస్తకం ఆవిష్కరించారు. అనంతరం సిఎస్ మాట్లాడుతూ గురుభక్తి ఎంతో ఉత్తమమైందని తెలిపారు. లౌకిక జీవితంలో నైతిక విలువల మీద నమ్మకం ఉండాలన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞాన విశారద బిరుదుతో ములుగు వారిని సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. జ్యోతిష్య శాస్త్రంతో సమాజ హితం కోరి తపస్సులా చేస్తున్న గురువులను సత్కరించుకోవడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సురేష్ బాబు, కూచిబొట్ల ఆనంద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. గురువు ఇంకా శరీరంలోనే ఉన్నప్పుడు ఆయన ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని ఆచరించి దాని యందు ఆసక్తి చూపుతూ నడుస్తూ ఉంటాడు. కానీ శిష్యుడు దానికంటే అతీతంగా గురువు గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అది మన సాంప్రదాయం. గురువు యొక్క శక్తి వల్ల శిష్యుడికి మహిమ కనిపిస్తున్నదా, లేదా శిష్యుడి యొక్క భక్తి వల్ల అతనికి మహిమ కనిపిస్తున్నదా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వసామాన్యంగా ఈ శిష్యుడి యొక్క భక్తి వల్ల జరుగుతుంది అది. ఎందుకంటే గురువు కేవలం ఒక ఉపాధి, దైవానుగ్రహం లభించడానికి గురువు ఒక ఉపాధిగా మాత్రమే ఉంటాడు. ఆయనకి తెలియని శక్తి కూడా భగవంతుడు ఆయన ద్వారా మనకి ప్రసారం చేస్తూ ఉంటాడు. అందుకని మన జీవితాంతం కూడా లౌకికమైన గురువు యొక్క శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు. గురువు స్థానాన్ని ఎవరికైనా మనం అందించినప్పుడు, ఊహించినప్పుడు మనం అంచనాలు వేయకూడదు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్స్లో అంచనాలు వేస్తూ ఉంటాం, ఈ అధికారి పనికి వస్తాడా పనికిరాడా, మరలా పనులు చేయడానికి అతను ఉపయోగపడతాడా లేదా, లేదా కాంట్రాక్ట్ ఇస్తున్నప్పుడు కాంట్రాక్టర్కి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి లేవా, అతనంత డబ్బు మోతాదులో తీసుకురాగలుగుతాడా లేడా, పని చేయగలుగుతాడా లేదా, ఇవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం. నిత్య జీవనంలో చేస్తున్న ఇవాల్యుయేషన్ అంతా కూడా గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ మనం స్తంభింప చేసుకోవాలి. మనం ఆ స్థాయికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. జ్యోతిష్ శాస్త్రంలో మీ అందరి ఆశీస్సులతోటి ఇప్పటికి 5 సార్లు వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డు వచ్చింది. అదే కోణంలో ఈ జ్యోతిష్ శాస్త్రం సామాన్య మానవుడికి ఉపయోగపడాలి. ప్రతి వాళ్ళు కూడాను జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటే వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ దినచర్యని, వాళ్ళు తీసుకునే నిర్ణయాల్ని వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకోగలుగుతారు. అందుకని నేను 250 పేజీల పుస్తకం ఒకటి తయారు చేయాలని చెప్పని నిర్ణయించాను. అందులో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి సమస్తమైన విషయాలు సామాన్య భాషలో ఉంటాయి. ఆ పుస్తకం చదువుకుంటే ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ జాతకం చూడవచ్చు, ఎవరి జాతకం చూడవచ్చు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఒక చిన్న పుస్తకం 250 పేజీలతోటి నేను విడుదల చేసి ఈ శాస్త్రానికి నేను రుణం తీసుకుందామని చెప్పి భావిస్తున్నాను. చాలామంది పెద్దలు వచ్చున్నారు. ఎందుకంటే మీకు ఇందాక వారి మాటలు మనం విన్నాం. ఈరోజు జాతకం అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు చూసుకోవాలి తప్ప అదే వ్యాపకం కాకూడదని చెప్పనేది. ఆయన ఎటువంటి వ్యాపారరీత్యా కాకుండా కూడా ప్రజా సంక్షేమం కోసం ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పని
ఆయన యొక్క వ్యాఖ్యల్లో మనకి అర్థమవుతుంది జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను కూడా ఆ రోజులో చాలామంది చెప్పారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు స్కీములు చూసి అందరూ కూడా ఆయనే వస్తారన్నా, కానీ ఆయన దూరదృష్టి కావచ్చు, ఆయన జ్యోతిష్ యొక్క ఫలితాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వారు చెప్పడం కూడా మనం అంతా గమనించడం జరిగింది. అట్లాగా అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి. వారు డైరెక్ట్గానే కాకుండా టీవీలో కూడా చాలామంది వారు చెప్పిన రాశి ఫలితాలు కానీ అదేవిధంగా వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకొని ఎంతోమంది అభివృద్ధి చెందిన పరిస్థితులు చాలా కనబడుతున్నాయి.